మేకర్ తోని ఆ పరోటాస్ చేశానండి, ఎంత ఈజీగా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి నేను చేసే ప్రాసెస్లో చేసుకుందాం అందరం. సో ఒక్క బైట్ ఇలా తినండి, మళ్ళీ మళ్ళీ చేస్తారండి. ఇది చాలా హెల్దీ వర్జన్ కూడా. ఒకసారి నేను చేసే పద్ధతిలో తప్పకుండా చేయండి అందరూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతీస్ మంత్రకి స్వాగతం అండి. ఈరోజు మనము మీల్ మేకర్తోని పరాటా చేసుకుందాము, కొత్త వేలో డిఫరెంట్లో. ఇది వాటర్ బాయిలింగ్కి పెట్టానండి, మీల్ మేకర్ అందులో వేయడానికి. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇవి వాటర్ ఇట్లా హీట్ అయిపోయాయి కదండి, ఇవి సోయా చంక్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వేసేస్తాను. ఇవి 100 గ్రామ్స్లో ఉన్నాయండి వెయిట్లో, ఇందులోకి వేసేస్తాను. పరాటా చేస్తున్నాను కాబట్టి కాస్త సాఫ్ట్గానే ఉండాలి మనకి. ఇది గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇది ఇందులోకి వేసి ఉంచాను. ఇప్పుడు ఇది సాఫ్ట్గా ఉండాలి మనకి. ఈ వేడిగా ఉన్నాయి కదండి, ఒక 2 నిమిషాల కోసం మూత పెడుతున్నాను తొందరగా సాఫ్ట్ అవ్వడానికి. ఇది తీసేసి చూస్తానండి. ఇదండి, ఇది సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇలా సాఫ్ట్ అయిపోయాయి, తీసేస్తాను వాటర్లోంచి. ఇది చల్లరగానండి, గ్రైండ్ చేసేస్తాను. పిండి కూడా కలిపి పెట్టేసుకున్నానండి పరాటా కోసము. అండి ఉడకపెట్టి పెట్టుకున్నాను, ఎందుకంటే బైండింగ్ కోసం అనేసి. లేదంటే మీల్ మేకర్ దగ్గర పడదు కదండి, మళ్ళీ మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది. అందుకనేసి బైండింగ్ కోసమని ఒక ఆలు ఉడకబెట్టుకున్నాను. అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోంచి వాటర్ మొత్తం తీసేసానండి, పిండేశాను మొత్తము. ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను. ఇది మొత్తం గ్రైండ్ చేసి పెట్టేశానండి. దీంట్లోకి ఇప్పుడు చిల్లీస్ వేసుకుంటున్నాను, ఆనియన్ చిల్లీ 2, అలాగే కొత్తిమీర. సాల్ట్ వేస్తున్నాను, కొంచెమే వేస్తానండి. ఇందాక వాటర్లో వేసాను కాబట్టి ఒక 1/2 స్పూనే వేసుకున్నాను. పసుపు వేస్తున్నాను, అలాగే 1/4 స్పూన్. కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి, నేను 1 స్పూన్ వేసాను. కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. కొద్దిగా కసూరి మేతి అండి, క్రష్ చేసి వేసుకుందాం. ఒక ఆలు అండి, ఇదంతా వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసానండి, పరాటా చేసేసుకుందాం ఇప్పుడు మనం. సో పిండి కూడా రెడీగా ఉంది, ఇది కూడా రెడీగా ఉందండి, చేసేస్తాము. ఇది ఇప్పుడు కాస్త పిండిని కాస్త ఆయిల్ పెట్టేసుకొని బాగా మెదుపుదామండి, సాఫ్ట్గా వస్తాయి. రోల్ చేసుకుందాం. పిండి ముద్దలు చేసి పెట్టుకుంటున్నాను రౌండ్గా, బౌల్స్ లాగా. చూస్తున్నట్టుగా కొంచెం ఇట్లా పిండిలో డిప్ చేసుకుందాం అండి. ఇలా స్ప్రెడ్ చేద్దాం. చేసుకున్నాక ఇందులో స్టఫింగ్ పెట్టుకుందాము, మీల్ మేకర్ది. చూస్తున్నారా మొత్తం స్టఫ్ చేసేసాను. దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుందాము, రోల్ చేద్దాం. స్లోగా చేయాలి లేదంటే బయటకు వచ్చేస్తుంది. స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, బయటికి రాకుండా స్లోగా చేసుకుందాం. కొంత లావుగానే ఉండాలండి, మరి పలచగా ఉండద్దు. చూస్తున్నారా ఇలా
ఇప్పుడు ఇది పెనం మీద వేసేసుకుందాం. ఇంకో సైడ్కి తిప్పుకున్నానండి ఇది. ఇది ఆయిల్ వేసుకుంటూ ఇంకో సైడ్కి మళ్ళీ తిప్పుకుందామండి. ఆయిల్ పెడదాం మళ్ళీ. చూస్తున్నారా మళ్ళీ తిప్పాను. అన్ని సైడ్స్ నుంచి బాగా కాలాలండి. ఇది కాస్త లావుగా ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను, హైలో పెట్టలేదు. చూస్తున్నారు కదా ఇది అన్ని సైడ్స్ నుంచి బాగా కాలాలండి. ఈ పక్కి ఇంకొద్దిగా కాలాలి, మళ్ళీ తిప్పుతున్నాను. ఇలా ప్రెస్ చేద్దాము. సో టూ సైడ్స్ నుంచి బాగా కాల్చుకున్నాం కదండి. ఇదండి ఇప్పుడు తీసేస్తున్నాను ఇది ప్లేట్లోకి. ఇది మనం ఎట్లా అక్కడైతే రోల్ చేసామో అదే సైడ్లో తిప్పి వేయాలండి. ఇది ఇంకో సైడ్ తిప్పేసుకున్నాం ఇప్పుడు. ఇది మళ్ళీ తిప్పుదామండి. ఇది ఆయిల్ పెడదాము. లంచ్ బాక్స్ కోసం అండి ఈరోజు నేను ప్రిపేర్ చేస్తుంది. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు చూపిస్తున్నానండి వీడియో. అందరూ ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత గ్యారంటీతో చెప్తున్నాను. హెల్దీగా హెల్దీ వర్షన్ అండి ఇది. తీసేస్తున్నాను, అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.